శుభాకాంక్షలండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరం మీ అందరికీ అంత శుభమే జరగాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేద్దాము. ఈ రోజు వీడియో ఏంటంటే, ఎప్పుడు గత ఒక 4 వీక్స్ నుంచి నేను క్లాతింగ్, జ్యువెలరీ, కుకింగ్ ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు, అక్క ఏదైనా స్పెషల్ ఈవెంట్ కానీ వ్లాగ్ కానీ చేయొచ్చు కదా అని. సో టోటల్ డే వ్లాగ్ అంటే కుదరదు, కానీ ఉగాది పండుగని మేము మా ఫ్యామిలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఉగాది పచ్చడిని మేము ఎలా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. అంతకంటే ముందు వీడియోలకు వెళ్ళే ముందు మీకు ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనకు పండగ అనగానే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది హోమ్ మేడ్ ఐటమ్స్. అంటే హోమ్ మేడ్ ఐటమ్స్ అంటే జనరల్గా పండగకి మనం అందరం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, బయట ఎక్కడ వెళ్ళి తెచ్చుకోము. కానీ అలా కుదరని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏ తెచ్చుకున్నా బయట నుంచి తెచ్చుకోవాలంటే హైజీనిక్గా ఉండాలని అనుకుంటాం. సో అలా హైజీనిక్గా ఉండాలంటే మనము హోమ్ మేడ్ ఫుడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో అలా హోమ్ మేడ్ ఫుడ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో బృందావన్ హోమ్ ఫుడ్స్ వాళ్ళు నాకు ఈరోజు కొన్ని హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ పంపించారు అండ్ ఫుడ్ ఐటమ్స్. సో అవి నేను మీకు చూపిస్తాను. అన్నీ పచ్చళ్ళు, పొళ్ళు, వడియాలు, అప్పడాలు అండ్ ఇంకా మసాలా పౌడర్స్ అన్నీ తను స్వయంగా ఇంట్లో హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారండి. అది నాకు పర్సనల్గా తను చాలా తెలుసు అండ్ నేను కూడా తన ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నాను. ఫుడ్ ఐటమ్స్ లైక్ పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, ఆవకాయ, మాగాయ ఇలాంటివన్నీ నేను యూజ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా అండ్ హైజీనిక్గా చేస్తారు. మీకు ఒకవేళ నాకు కుదిరినప్పుడు నేను వాళ్ళ హోమ్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి వీడియో కూడా షూట్ చేస్తానండి. సో ముందుగా వాళ్ళు ఈరోజు మనకు ఏం పంపించారో చూద్దాము అండ్ వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయో చూద్దాం. మనకు యాక్చువల్లీ వాళ్ళు ఇలా బాస్కెట్లో పంపించారు. సో ఇలా బాస్కెట్లో పంపించారండి. వీళ్ళ దగ్గర హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి చూడండి మీరు. ఇవన్నీ అప్పడాలు, వడియాలు అండ్ పొళ్ళు అండి. ఇవన్నీ మసాలా పొళ్ళు, ఇది వచ్చేసి కందిపొడి అండ్ రసం పౌడర్. ఇవన్నీ తను స్వయాన తనే ప్రిపేర్ చేస్తుందండి, ఫుల్ హైజీనిక్గా చేస్తుంది. గరం మసాలా అండ్ జొన్న రవ్వ, ఇలా మనకు శనగపిండి కానివ్వండి, బియ్యం పౌడర్ అయినా లేదంటే మీకు కావాల్సినటువంటి ఏ పిండ్లైనా కూడా తన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. పచ్చళ్ళు అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగా హైజీనిక్గా చేస్తుంది అండ్ చాలా టేస్ట్ ఉంటాయి. గోంగూర పచ్చడి అయితే సాధారణంగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, సో మనం ఇంట్లో చేసుకుందానికంటే తన దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పచ్చడి కూడా చాలా డిఫరెంట్ టెక్చర్ ఉంటుందండి, చాలా బాగుంటాయి. సో అప్పడాలు అవన్నీ తను హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అని. వాళ్ళ డీటెయిల్స్ కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు వెళ్ళి తన ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేయండి. తనే సొంతగా చేస్తుంది కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాను, మీకు ఎటువంటి కల్తీ ఉండదు. ఒకరోజు వీలైనప్పుడు ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను వాళ్ళ హోమ్ సెంటర్కి వెళ్ళి. సో ఇప్పుడైతే మీరు లేట్ చేయకుండా నా ఉగాది సెలబ్రేషన్ వీడియో ఎలా ఉందో చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఏంటి ఎలా చేశాను అనేది వీడియోలో డీటెయిల్గా ఇచ్చాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఉగాది రోజు ప్రొద్దున 5:30 స్టార్ట్ చేశానండి. పని అంతా అయిన తర్వాత వెదర్ చాలా చల్లగా ఉండే అనమాట. సో వెనక్కి బాల్కనీకి వెళ్ళి చూస్తే కొబ్బరి చెట్లు, ఆ వాతావరణం చాలా బాగా అనిపించింది. ఒక చిన్న వీడియో షూట్ చేద్దామని చెప్పేసి షూట్ చేశాను. షూట్ చేసి వెంటనే అక్కడ మా ఇంటికి దగ్గరే ఉన్న మామిడి చెట్లు ఉన్నాయండి, మా వెనకే ఉంటాయన్నమాట. సో ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వీడియో తీసుకున్నాను. అలాగే అక్కడ ఉన్న ఆకులు అండ్ కాయలు తెచ్చి ఇంట్లో కాయలు అయితే ప్రసాదంకి అండ్ ఇంట్లో పులిహోరకి, పప్పుకి యూజ్ చేసుకున్నాము అండ్ తోరణానికి ఆకులు యూజ్ చేసాము. సో చాలా పెద్ద చెట్టు అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ చెట్టుకి చాలా కాయలు కాస్తాయి. ఈ ఇయర్ అయితే అసలు కాయలు ఎక్కువ లేవు, అంటే మార్కెట్లో కూడా అసలు కాయలు కనిపించట్లేదు. ఈసారికి వచ్చేస్తాయండి, ఈసారి కాయలు ఎక్కువ లేవు. సో ఇదంతా చాలా పెద్ద చెట్టు అనమాట, చాలా ఇయర్స్ అయిందంట ఈ చెట్టు పెట్టి. సో చూడండి, అసలు లోపల అయితే ఉన్నాయి కానీ మనము చేతికి అందేట్టుగా చాలా తక్కువ కాయలు ఉన్నాయి. అక్కడ నుంచి ఆకులు తీసుకొచ్చేసి వాటిని శుభ్రంగా కడిగి మనం ఏదైనా అదే రోజు చేస్తాం కాబట్టి, సో ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి తోరణాలు కట్టేసాము. ఫస్ట్ తోరణాలన్నీ ఇలా కడిగి ఆకులని పక్కన పెట్టేసి తోరణం కడతాం కదా. సో వెంటనే ఇల్లు క్లీన్ చేసి కడపకు పెట్టడం దగ్గర నుంచి మొదలు పని అనేది క్లీనింగ్. సో ఫెస్టివల్ అనగానే మనకు రంగోలీ, కడపకు పెట్టడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇదే కాబట్టి, సో ముందుగా కడపను లక్ష్మీదేవితో పూజ సమానంగా చూస్తాం కాబట్టి, సో ముందుగా కడపకు పెట్టి తర్వాత రంగోలీ. ఇక్కడ నేను స్పెషల్ ఉగాది ఫెస్టివల్ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి రంగోలీ 2 మ్యాంగోస్ డిజైన్ లాగా వేసి వేశాను. కలర్ కాంబినేషన్స్ కూడా నా దగ్గర ఉండే అనమాట. సో సెట్ అయిపోయాయి అలా.
వచ్చినాయి రంగోలీ. ఈ రంగోలీ వేసిన తర్వాత సో ఇందాక తెచ్చిన తోరణాలు ఉంటాయి కదా, ఆ తోరణాలన్నీ గుమ్మంకి కట్టేసాము. గుమ్మం కట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా కూర్చొని టీవీ ఆన్ చేస్తే జెమినీ టీవీలో రాశి ఫలాలు అండ్ పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఒక 10 నిమిషాలు మా రాశికి సంబంధించినటువంటి ఒక వివరాలన్నీ వినేసి ఒక 10 నిమిషాలు విన్నాం. విన్న తర్వాత మా వారు పూజ స్టార్ట్ చేశారు. సో పూజ అంతా అయిపోయింది. పూజ ఇలా చూడండి, ఇదంతా పూజ చేశారు. పూజ చేసే వీడియో తీయలేదండి, అసలు చాలా ఇంట్లో ఎక్కువ పని ఉండే అనమాట, తీద్దాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు. సో పూజ అయిపోయిన తర్వాత తీద్దామని చెప్పేసి పూజ అయిన తర్వాత నేను కూడా ఇటు వంట స్టార్ట్ చేశాను. వంట అంతా అయిపోయింది. నేను ఇక్కడ వంకాయ బజ్జీ వేస్తున్నానండి. సో ఇక్కడ వంకాయ బజ్జీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మా వేప ప్రసాదం అంటే మామిడి ఉగాది ప్రసాదం కోసం ఒక చిన్న డెకరేషన్ లాగా చేశాను. అంటే రెడ్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మామిడి తోరణాలతోని ఇలా మామిడాకులతోని తోరణంలాగా కట్టి ముందుగానే అన్నీ కట్ చేసుకొని చిన్న డెకరేషన్ వీడియో కోసమే ఇదైతే నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా చేయను. మామూలుగా ప్రసాదం చేసి హడావిడిగా నైవేద్యం పెట్టడమే. సో ఈసారి అయితే వీడియో కోసమే చేశాను, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో మా పిల్లలకు కూడా చాలా నచ్చింది ఇలా చేస్తే. సో ప్రసాదం అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ ఉగాది ప్రసాదము రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నైవేద్యం పెట్టడమే. నైవేద్యం పెట్టి అందరికీ ఇంట్లో పెద్దవాళ్లకు పిల్లలకు అందరికీ పెట్టేసి భోజనాలు చేయడమే అనమాట. సో 11:30 లోపే నాకంతా పని అండ్ ప్రసాదము వంట అంతా అయిపోయిందండి. సో ఈ ప్రసాదాన్ని ఇప్పుడు మేము నైవేద్యం పెట్టేసి అందరం తీసుకున్నాము. సో చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టెంపుల్ వెళ్దాము. అండ్ ప్రొద్దున వెళ్ళిన మామిడి చెట్లు చాలా బాగా అనిపించాయి అన్నమాట. సో ఒకసారి మళ్ళీ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాము. ఉగాది కదా, మ్యాంగోస్ అలా హ్యాంగ్ అయి ఉంటే చాలా బాగుండే. ఒకసారి ఫొటోస్ తీసుకుందామని మళ్ళీ వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి చీర ఇది నా దగ్గర ఉన్న చీరనే అండి, చాలా బాగుంది. అండ్ టిష్యూ శారీ ఇది, దీని మీద మ్యాంగో లీవ్స్ లాగా అలా వచ్చింది. సో ఉగాది ఫెస్టివల్కి రిలేటెడ్గా ఉంది అన్నట్టుగా నేను ఇది కట్టుకున్నాను. అండ్ బ్లౌజ్ అయితే మీ అందరికీ తెలిసిందే, నా పాత వ్లాగ్స్లో అండ్ వీడియోస్లో మీరు చూసారు కదా ఈ డిజైన్. అండ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ గ్రీన్ కలర్. అండ్ ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ నేను ఫ్రెండ్స్ కలెక్షన్ బై శ్రూ అని తన దగ్గర తీసుకున్నాను. చాలా ఇయర్స్ అయిందండి ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకొని, మరి ఇప్పుడు ఆ కలెక్షన్ ఉందో లేదో తెలియదు. అండ్ చైన్ వచ్చేసి రాధికా ఫ్యాషన్స్ దగ్గర తీసుకున్నాను. వీలైతే తన ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఒక చిన్న వీడియో షూట్ చేశానండి మాట్లాడదామని చెప్పేసి చెట్టు దగ్గర, కాకపోతే వెనక ఏదో మ్యూజిక్ ఉండే మ్యూజిక్ క్లాస్, అది కాపీరైట్ క్లెయిమ్ అయిపోతుందని చెప్పేసి కట్ చేశాను. అండ్ తర్వాత అక్కడి నుంచి మేము రామాలయం వెళ్ళాము. సో ఇప్పుడు రామి నవరాత్రులు కాబట్టి యుగాది నుంచి సో రామాలయం టెంపుల్ మా ఇంటికి దగ్గరే ఉందన్నమాట. సో అలా రామాలయం టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసాం. సో చూసారు కదండి, ఇది నా ఉగాది సెలబ్రేషన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నేను చేసే మంచి మంచి వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.